స్థానికంగా ఉన్న ఏసీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు ధర్నాలు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు అనవసరంగా ఈ పోలీసు పోలీస్ మిత్రులని బలి చేయకండి దీంట్లో రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను జవాబు చెప్పండి రేవంత్ రెడ్డి గారు అంటే మీరు దళిత బంధు మేము అడుగుతే కఠిన చర్యలు తీసుకుంటారా అంటే మా దళిత బిడ్డలని కొడతారా నేను మీకు చెప్తున్నా మీరు ఏ చర్యలు తీసుకున్నా దేని తీసుకొని మీకు చాదరైన పని మీరు చేసుకోండి మా దళిత బంధు మా దళిత బిడ్డలకు ఇవ్వకపోతే మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి నేను ఈ వేదిక ద్వారా పిలిపిస్తా ఉన్నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నూట ఆరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి దళిత కుటుంబం మా అరవై వార్డ్లల్లో రెండు మున్సిపాలిటీలలో ఉన్న అరవై వార్డుల ఉన్న ప్రతి దళిత కుటుంబంని నేను కోరుతా ఉన్నా పిలుపునిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకులు వచ్చినా తిరగబడండి అడగండి నిలదీయండి మా దళిత బంధు రెండో విడత ఎందుకు ఇయ్యరు అని ఖచ్చితంగా అడగండి అని నేను అడుగుతాను ఎలా రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా మీరు ఆనాడు చెప్పినారు కదా కేసీఆర్ గారు దళిత బంధు స్కీమ్ కింద పది లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు రేపు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నారు కదా ఎలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను హుజరాబాద్ నియోజకవర్గంని పైలట్ ప్రాజెక్ట్గా ఆనాడు కేసీఆర్ గారు చేశారు ఖచ్చితంగా ఇయాల పది లక్షలు కాదు ప్రతి దళిత కుటుంబానికి మీరు పన్నెండు లక్షలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు నాకు అర్థమవుతలేదు చూడకుండా మీరు ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెడతా ఉన్నారు ఏమి తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు మీరు కఠిన చర్యలు తీసుకుంటారని అని ఎవరిని బెదిరిస్తురు దేనికి బెదిరిస్తురు ఇలా దళితుల పక్షాన నిలబడితే ఉల్టా కేసులు పెడతారట నా మీద కేసు పెడతారట నన్నే కొడతారు నన్నే ఇబ్బంది పెడతారు నా మీద కేసు పెడతారట ఆ దళితులకి రోడ్డు మీద వచ్చిన వాళ్ళ మీద అక్కా చెల్లెల మీద అన్న తమ్ముళ్ళ మీద దళిత బిడ్డల మీద కేసులు పెడతారట అరెస్ట్ చేస్తారట మంచిదే మా దళిత బిడ్డల కోసం మీరు నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపినా సరే నేను మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి కోసం నేను జైలు పోవడానికైనా కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను మా దళిత కుటుంబాలని మీరు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీకు మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రోజు వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇవాళ మీరు చూసి ప్రజలు తిరగబడతా ఉన్నారు కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలా కొడంగల్లో ఇవాళ రైతులు తిరగబడి ఇయాల కలెక్టర్ని ఉరికిచ్చింది మీరు స్వయంగా చూసిర్రు రేపు చాలా త్వరలోనే హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా మా దళిత బంధు మీరు ఇవ్వకపోతే సేమ్ అదే గతి పడుతుందని కూడా రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఏ పోలీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని కాపాడలేరు ఏ పోలీస్ వాళ్ళు కూడా ఆపలేరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతమంది పోలీసులు వస్తారు మా ఐదు వేల కుటుంబాలంటే మేము దాదాపు ఇరవై వేల మంది ఉన్నట్టు మా ఇరవై వేల మంది మీద మీరు చార్జ్ చేసి చంపుతారా దేనికోసం చంపుతారు మేము చేసిన తప్పేంటిది దళితులకి రెండో విడత దళిత బంధు ఇవ్వమనమైన ఇవ్వాల్సిందే అని అడగడమేనా మేము చేసిన తప్పు ఎందుకు ఈ పరిస్థితి తీసుకొని వస్తున్న నేను అడుగుతా ఉన్నాను నేను యావత్ ఉన్న తెలంగాణలో ఉన్న దళిత సంఘాలను కూడా కోరుతా ఉన్నాను దయచేసి దీని మీద స్పందించండి దీని మీద స్పందించండి అని కోరుతూ ఉన్నాను ఇలా ఎందుకు దళితులు బాగుపడొద్దా ఉద్దేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతా ఉన్నాను మరి కూడా చెప్తా ఉన్నాను నా పోరాటం పోలీసు వాళ్ళ మీద కాదు నా పోరాటం రేవంత్ రెడ్డి గారి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఒక్కటే అడుగుతున్నా మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఏమని మాట్లాడతాడు మూసి రివర్ దగ్గర రివర్ ఫ్రంట్ నేను చేస్తా అని చెప్పినవి నీ బర్త్డే రోజు నువ్వు ఆగ మేఘాల మీద పాదయాత్ర చేసి ఎక్కడో ఊరవతల చేసి మూసి మూలకి చేసుకొని ఎవరు ప్రజల్ని తెర చేసుకున్నావు నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు మా కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తా అనగానే మీరు ఆగ మేఘాల మీద ఊరికి మీరు పోయి పాదయాత్ర చేస్తుర్రు ఎందుకు నీకు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు అంటేనే ఇది పడుతుందా ఎందుకు ఉరుకుతురు అంత ఆగా మేఘాల మీద ఎందుకు గురికినావు నీకు దమ్ముంటే నీ భాషలనే చెప్తున్నావు నువ్వు మొగోన్వే అయితే దా హైదరాబాద్లో ఉన్న దగ్గర మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నావు కదా హైదరాబాద్ ఉన్న దగ్గర పాదయాత్ర చేద్దాం దా పోలీసులను పక్కకు పెట్టి అసలు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే ఏమన్నా మాట్లాడుతు మీరు ప్రతిసారి మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాం మీ పేగులు తీసి మెడలు వేసుకుంటాం మీ కళ్ళ గుడ్లు మీకు గోటీలు ఆడతాం జేసీపీని ఎక్కించి మీ అందరినీ తొక్కించి చంపుతాం ప్రజాస్వామ్యంలో నిన్ను ఎన్ ఎన్నుకున్నది ఈ గుద్దుకోవడానికి పేగులు బయటికి తీయడానికి లేకుంటే ముక్కలు ముక్కలు చేయడానిక ఇవేమైనా కుస్తీ ఆటలు అవే ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా పదే పదే చెప్తున్నావు కదా నీకే చెప్తున్నా నీ భాషల్నే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఒక రండా రేవంత్ రెడ్డి గారు ఒక రండావి నువ్వు పదే పదే పేగులు విక్తి ఇది విక్తా అది విక్తా అని అంటున్నావు కదా దా చూసుకుందాం పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి మళ్ళీ నేను చెప్తున్నా దయచేసి యావత్ తెలంగాణ ప్రజలకి వాస్తవంగా ఈ భాష మాట్లాడకూడదు కానీ రేవంత్ రెడ్డి గారు నేర్పించి మాట్లాడే పరిస్థితి వస్తుంది కాబట్టి మాట్లాడి ఈ సవాలు విసురుతున్నా నీకు దమ్ముంటే ఈ సవాల్ని నువ్వు స్వీకరించు రండా రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా మా పేగులు వీక్తాం పేగులు వీకి మెడలేసుకుంటావు అనివన్నీ చెప్తున్నావు కదా దా చూసుకుందాం పోలీసు వాళ్ళని పక్కకు పెట్టు నీ నాయకత్వంలో మీ కాంగ్రెస్ కార్యకర్తలను తెచ్చుకుంటావా మీ నాయకులను తెచ్చుకుంటావు ఎవరు తెచ్చుకుంటావు నువ్వు రా మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మేము వస్తాం మరి ఎవరు ఎవరు పేగులు వీక్కుంటారో ఎవరు ఎవరు పేగులు వీక్తారో తెలిసిపోతే కదా చూసుకుందాం పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి చేశారు రా చూసుకుందాం ఇది మాత్రం దమ్ము లేదు వందల మంది పోలీసు వాళ్ళని ముందే పెట్టుకొని ఎక్కడికి వచ్చినా మాళ్ళని అరెస్ట్ చేస్తావు పక్కకు పెట్టి చూసుకుందాం నువ్వేంది మేమేందో చూసుకుందాం ఇక ప్రజలకి ఎవరు పేగలు మెడల్ వేసుకుంటారు కదా ఆల్రెడీ ప్రజలు తిరగబడి ఎలా కలెక్టర్ ఉరికిచ్చిర్రు రేపు నిన్ను కూడా ఉరికిస్తారు రేపు మా దళిత బంద్ చేయకపోతే వాళ్ళని కూడా ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా వీళ్ళకు కూడా గిదే పదే గతి పడుతుంది గ్యారంటీగా చెప్తా ఉన్నాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మేము అడిగిన దానికి జవాబు చెప్పుర్రీ మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాటలు వస్తాయి నువ్వు కేసీఆర్ గారిని మీ తండ్రి వయసు ఉంటాడు అదేనా నువ్వు మాటలు మాట్లాడే ఇలా కేసీఆర్ గారు లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా ఈ తెలంగాణ రాకపోయి ఉంటే నీ ముఖానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యటం ఇలా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని నువ్వు ముక్కలు ముక్కలు చేస్తా అంటావా నీ తండ్రి వయసు ఉన్న కేసీఆర్ని నువ్వు చావాలి మూసలబడి అని కుక్క కుక్కసావు చావాలని సిగ్గు సిగ్గనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారు ఈ భాష మాట్లాడడానికి నీకు మాకు మాట్లాడ రాకనా నీకంటే ఎక్కువ మాట్లాడతామని చెప్తున్నాం కదా నీకు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదా మేము సరిపోతుంది నీకు నువ్వు ఏంటిదే అసలు నాకు అర్థం కాదు నేను నోటికి వచ్చినట్టు మాట్లాడు ఎవరు తూ తూ అని సమాజం ఉంచుతుంది కనీసం గీతాభావి కనే చెప్తా ఉన్నా మీ బిడ్డకనే చెప్తా ఉన్నా దయచేసి మీరు మీ నాన్నని కరెక్ట్ చేయండి మీ హస్బెండ్ని కరెక్ట్ చేయండి అవి ఏం బాటలు ఏం భాష మీరు చెప్పు గీతాభావి మీకైతే పర్సనల్గా చెప్తా ఉన్నా నేను రిక్వెస్ట్ చేస్తా మీ ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక్క మీ ఒక్కరికి అంటే నువ్వు అంటే ఇది ఇక నువ్వు చెప్తే నన్ను ఇంటడేమో యే చెప్పురా గీతాబాబిను ఇదా మాటలు మాట్లాడే పరిస్థితి ఇదా సమాజం ఒప్పుకుంటుందా మీతో ఉన్న ఫ్రెండ్స్ మాత్రం మిమ్మల్ని ఒప్పుకుంటున్నా మీ భర్త ఇట్లా మాట్లాడితే చెప్పండి నేను కోరుతా ఉన్నాను సమాజంలో చాలా గలీజ్ ఇట్లాంటి భాష మాట్లాడకండి ఈ భాష కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను నేను ఒకటే మాట చెప్తా ఉన్నా వీ గెట్ అరెస్టెడ్ వైల్ వీఆర్ డూయింగ్ we get arrested while we are fighting for some justice we get hurt while we are fighting for some justice we get insulted while we are fighting for some justice we get trolled in social media while we are fight, fighting for justice but we won't stop fighting we will fight for people of telangana and hyderabad until you do justice for them ఎటు పరిస్థితిలో ఊకునే ప్రసక్తే లేదు వి విల్ ఫైట్ ఫర్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ జై కేసీఆర్ జై తెలంగాణ నేను ఒకటే చెప్తున్నా భయ ఇలా ఈ ప్రభుత్వ పరిస్థితి ఎట్లున్నదంటే ఇలా గట్టిగా మాట్లాడుతున్నాం గట్టిగా అడుగుతున్నాం ఇక అన్ని విధాలుగా కౌశిక్ రెడ్డి గారిని ఇబ్బంది పెడితే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అండగా ఉండడు మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధువు ఇచ్చేవారికి ప్రశ్నిస్తూనే ఉంటాం రెండో విడత ఊకునే ప్రసక్తే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా